హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి అన్టీపీసీ యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్లో మనము ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2019లో అడిగిన జీకే బిట్స్ని అయితే ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నాం. మనము ఆల్రెడీ 1, 2 ఎట్లయితే చేసుకున్నాము అంటే 1వ షిఫ్ట్ 2వ షిఫ్ట్ రవివారం 12వ తారీఖు అడిగినటువంటి 1వ షిఫ్ట్ 2వ షిఫ్ట్ ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాము. ఈరోజు మనము 3వ షిఫ్ట్ డిస్కషన్ చేసుకుంటున్నాము మన నాని ఆర్ఆర్బి అన్టీపీసీ యూట్యూబ్ ఛానల్లో. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఓవరాల్గా జీకే బిట్స్ అయితే ఇందులో తెలుపబడితే చాప్టర్ వైజ్గా మనం ఆల్రెడీ 2 డిస్కషన్ చేసుకున్నాము. ఇప్పుడు 3వ సెట్లోకి వెళ్దాము. చూడండి, ఇటు పైన మీకు ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింకు కింద ఉండేది. మన టెలిగ్రామ్ ఛానల్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఉండిద్ది, అక్కడికి వెళ్ళి చూడండి. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా మనకి కింద డిస్క్రిప్షన్లోనే ఉండిద్ది. కావాలనుకుంటే జాయిన్ అవ్వండి, పీడిఎఫ్ కావాలనుకుంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఏదైనా డౌట్స్ కనుక మీకు మెడికల్ కానీ రైల్వే మెడికల్ కానీ ఇంకా డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ ఎనీ అదర్ ఓకేనా, మీకు డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మరి లేట్ చేయకుండా మనము ఈరోజు థర్డ్ సెట్ గురించి అయితే డిస్కషన్ చేసుకుందాము. ఇది సిహెచ్ఎస్ఎల్లో 12వ తారీఖు అక్టోబర్ నెల 2020న అడిగిన 4 గంటల నుంచి 5 గంటల దాకా జరిగింది. ఈ ఆ రోజు వచ్చినటువంటి హిస్టరీ క్వశ్చన్స్, హిస్టరీ నుంచి మొదటి క్వశ్చన్, విచ్ రాజపుత్ రూలర్ వార్ మీ వార్ ఇన్ 1576 వాట్ ద బాటిల్ ఆఫ్ ది ఘాట్ అండ్ దెన్ ఫ్లీడ్ ద ఫీల్డ్ ఆన్ ఇస్ హార్స్. ఇక్కడ మనల్ని ఏమని అడుగుతున్నాడంటే, హల్దిఘాట్ యుద్ధము 1757లో జరిగింది. ఆ యుద్ధంలో పారిపోయినటువంటి రాజపుత్ రాజు ఎవరంటే మహారాణా ప్రతాప్ అని ఆన్సర్ అన్నమాట. ఓకేనా, మహారాణా ప్రతాప్. 2వ క్వశ్చన్ సేమ్ మళ్ళా మొఘల్ ఎంపరర్ నుంచి వచ్చింది. మొఘల్ ఎంపరర్ షాజహాన్ గాట్ ద మోనుమెంట్ తాజ్మహల్ కన్స్ట్రక్టెడ్ ఇన్ మెమోరీ ఆఫ్ హిజ్ వైఫ్. ఇక్కడ షాజహాన్ అనేటువంటి వ్యక్తి తన భార్య కోసము తాజ్మహల్ని కట్టించాడు. అయితే ఆమె పేరేమిటి అంటే, అది ఏం కట్టించాడంటే ముంతాజ్ మహల్ని కట్టించాడు. తన భార్య అయినటువంటి ఈ యొక్క తాజ్మహల్ని ఏ భార్య కోసం కట్టించాడంటే ముంతాజ్ మహల్ అనేటువంటి భార్య కోసము షాజహాను తాజ్మహల్ని కట్టించాడు. 3వ క్వశ్చన్ క్విట్ ఇండియా మూమెంట్. 3వ క్వశ్చన్ మోడర్న్ సరే నుంచి వచ్చింది. వెన్ వాజ్ ద క్విట్ ఇండియా మూమెంట్ స్టార్టెడ్? ఆగస్ట్ 1942. క్విట్ ఇండియా మూమెంట్కి ఇతర పేర్లు ఏంటంటే ఆగస్టు మూమెంట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఆగస్టు నెలలో స్టార్ట్ అయింది. అలాగే మహారాష్ట్రలోని ఆగస్టు మైదాన్ అని ఒక మైదానం ఉంది, అక్కడ దీనికి తీర్మానం చేశారు. ఇలా క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేద్దాము అని ఒక తీర్మానం చేశారు. అయితే మనకు అడిగినటువంటి క్వశ్చన్ సేమ్ ఇదే అడిగాడు, ఎక్కడ క్విట్ ఇండియా మూమెంట్ తీర్మానం చేయబడిందంటే ఆగస్టు మైదాన్. అయితే ఈ తీర్మానాన్ని స్టార్ట్ చేసింది ఎవరంటే ఎంకే గాంధీ గారు. ఓకేనా, గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకి 3 బిట్ల తర్వాత జాగ్రఫీ నుంచి బిట్స్ స్టార్ట్ అయినాయి. 1వ బిట్ డాష్ ఈజ్ నో లాంగర్ కన్సిడర్ యాజ్ ప్లానెట్ విత్ ఇన్ ద ఎర్త్ సోలార్ సిస్టమ్. మన యొక్క సోలార్ సిస్టంలో గ్రహంగా పరిగణించినది ఏంటంటే ప్లూటో. ఓకేనా, ఇది సోలార్ సిస్టమ్ అనుకోండి, ఇది సన్ను. ఇలా మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, జూపిటర్ ఇలా ఉంటాయి కదా మనకి. ఇలా 8, 1, 4 ఉంటే ఇక్కడ ఇటువరకు ఫ్లూటో ఉండేది. ఈ ఫ్లూటోని గ్రహంగా కన్సిడర్ చేయటం లేదు, గుర్తుంచుకోండి. 2వ క్వశ్చన్ విత్ విచ్ నైబరింగ్ కంట్రీ గుజరాత్ షేర్ ఇట్స్ బౌండర్? మనం కనుక గుజరాత్ని కనుక ఇలా తీసుకున్నట్లయితే, సపోజ్ ఇది మన ఆంధ్రప్రదేశ్,
ఇది కనుక గుజరాత్ అని తీసుకున్నట్లయితే ఇదంతా గుజరాత్. ఇక్కడ మనకేముండిద్ది? పాకిస్తాన్ ఉండిద్ది అన్నమాట. ఇలా పాకిస్తాన్ ఉండిద్ది. చూద్దాం మనకి నేపాల్, నేపాల్ ఎక్కడ ఉండిద్ది? ఇలా కనుక తీసుకుంటే ఇక్కడ మనకి నేపాల్ ఉండిద్ది, ఇక్కడ భూటాన్ ఉండిద్ది, ఇక్కడ బంగ్లాదేశ్ అనేది ఉండిద్ది. ఇక్కడ 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 ఉండిద్ది బంగ్లాదేశ్. ఓకేనా? సపోజ్ ఇలా కనుక తీసుకున్నట్లయితే ఇది మన ఇండియా అనుకుంటే ఇక్కడ నేపాల్ ఉండిద్ది, ఇక్కడ భూటాన్, ఇక్కడ బంగ్లాదేశ్, ఇక్కడ పాకిస్తాన్. ఓకేనా? అలాగే మనకి మూడో క్వశ్చన్ బయోడైవర్సిటీ నుంచి ఇచ్చాడు. ఓకేనా? మనకి నేషనల్ పార్కులు, అలాగే వాటర్ ఫాల్స్, అలాగే లేక్స్ లేక్స్ బయోస్పియర్స్ లేదా బయోడైవర్సిటీ విధంగా హాట్స్పాట్లు, బయోస్పియర్ హాట్స్పాట్స్, ఇంకా రామ్సార్ సైట్స్, రివర్స్. ఓకేనా? ఇవన్నీ కూడా మనకి బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ మన ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయంటే గమనించండి, నేనైతే ఇలా ప్లస్ ఆకారం తీసుకుంటున్నాను. మనకి కింద ఇలా వెస్ట్రన్ ఘాట్స్ అనే ఉంటాయి. ఓకేనా? ఇది వెస్ట్రన్ ఘాట్. ఇక్కడ నార్త్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ రీజియన్ ఉంటుంది కదా, ఇక్కడ మనకి నార్త్ ఈస్ట్ రీజియన్లో ఉన్నటువంటి ఆ రాష్ట్రాల్లో మనకి హాట్స్పాట్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి వెస్ట్ బెంగాల్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి సుందర్బన్స్, ఈ విధంగా మూడు కూడా మనకి బయోడైవర్సిటీ హాట్స్పాటే. కాబట్టి వెస్ట్రన్ ఘాట్స్ అనేవి రైటే, సుందర్బన్స్ రైటే, నార్త్ ఈస్టర్న్ రైటే. కాబట్టి ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి 2019లోనే యూపీఎస్సీ లెవెల్లో అడిగాడు, గ్రూప్ వన్ యూపీఎస్సీ లెవెల్లో సేమ్ ఇలాగే అడుగుతారు. ఓకే చూడండి ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ చెప్పుకుంటున్నాము 25 బిట్స్. మన ఛానల్ నాని ఆర్ఆర్బి అంటీపీసీని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. క్వాలిటీ క్వాలిటీ బిట్స్ నుంచి ఇది ఫస్ట్ క్వశ్చన్. హూ అపాయింటెడ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? మనకి సిజేఐని ఎవరు అపాయింట్మెంట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా? మీరు ఇవి చదువుకోవాలి అపాయింట్మెంట్స్. మెయిన్గా అపాయింట్మెంట్స్ కూడా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరెవరిని అపాయింట్మెంట్ చేస్తాడు, వీటి వరకు చదువుకుంటే మ్యాక్సిమం సరిపోయిద్ది. రెండవ క్వశ్చన్, హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఇది అందరికి తెలిసిందే, స్పీకర్ గారు. ఓకేనా? సర్దార్ వల్లభాయ్ పటేల్. దేనికో మీరు కామెంట్ చేయండి, ఇది వెరీ ఇంపార్టెంట్. సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ నుంచి 2 బిట్స్ కంప్లీట్ అయినాయి. ఎకానమీ నుంచి ఫస్ట్ బిట్, ద ట్రాన్స్ఫర్మేషన్ కర్వ్, ద ట్రాన్స్ఫర్మేషన్ కర్వ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రొడక్ట్ పాజిబిలిటీ కర్వ్. ఇది మనకి ఎకానమీ నుంచి మనకి ఇది నేషనల్ ఇన్కమ్ ఉండేది కదండి, నాకు తెలిసి అందులో వచ్చిద్దామని, నాకు ఐడియా లేదు. నేషనల్ ఇన్కమ్ అనే చాప్టర్లో ఈ ట్రాన్స్ఫర్మేషన్ కర్వ్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విధంగా సింపుల్గా మనం మనకి మీలో కాన్సెప్ట్స్, అలాగే బేసిక్ టెర్మినాలజీ, మనకి కాన్సెప్ట్స్ తెలియాలి, బేసిక్ టెర్మినాలజీ కూడా తెలియాలి ఎకానమీ నుంచి. ఓకే గుర్తుంచుకోండి. రెండవ క్వశ్చన్, ఎకానమీ నుంచి రెండవ క్వశ్చన్, డాష్ రిఫర్స్ టు మే టు మనీ దట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ స్పెంట్ అండ్ విచ్ కెనాట్ బి రికవర్డ్. మనం చేసినటువంటి ఖర్చు ఏదైతే ఉందో దాన్ని తిరిగి పొందలేకపోతే దానిని సంక్ కాస్ట్ అంటారు. అంటే ఇప్పుడు మనం బియ్యంపై 100 రూపాయలు ఖర్చు పెట్టాం, ఈ బియ్యం వాడుకున్నాం, మనకి 50 రూపాయలు అనేవి రిటర్న్ వస్తాయా? మరలా రిటర్న్ వస్తాయా? రావు కదా. దాన్నే సంక్ కాస్ట్ అని అంటారు సింపుల్గా, అంతే టెర్మినాలజీ. ఇలా టెర్మినాలజీ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి.
ఇంకా నాలుగవది మనం ఎకనామిక్స్ స్కీమ్స్ కూడా మనం ఇందులోనే ఎకానమీలోనే చదువుకుంటాం కాబట్టి నేను ఏ స్కీమ్ వచ్చినా సరే ఎకానమీలో తీసుకుంటాను. గుర్తుంచుకోండి, మన క్లాసెస్ డైలీ వినేటువంటి వాళ్ళు గుర్తుంచుకోండి, నేను మీకు ఏ స్కీమ్ వచ్చినా సరే నేను అది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తాను. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్కీమ్స్ లాంచ్డ్ బై ద ప్రెసిడెంట్ ప్రజెంట్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ కరెక్ట్లీ మ్యాచ్డ్ విత్ ఇస్ పర్పస్. మనకి ఈ స్కీమ్స్ వాటి యొక్క పర్పస్ని మ్యాచ్ చేయండి అంటున్నాడు. సుమన్ స్కీమ్ అనేది ఫ్రీ మెడిసిన్స్ని ప్రెగ్నెంట్ ఉమెన్కి ఫ్రీగా మందులు ఇవ్వటాన్ని సుమన్ స్కీమ్ అంటారు. ఇది ఉజ్వల స్కీమ్, ఉజ్వల స్కీమ్ అనేది స్ట్రీట్ లైట్ అంటున్నాడు, కాదు మనకి గ్యాస్. ఓకేనా, ఉజ్వల గ్యాస్ స్కీమ్. సాగర్మాల స్కీమ్ అనేది ఇది రెగ్యులైజ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ అనేది కాదు, మనకి ఈ తీరం వెంబడి పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క పోర్ట్స్లో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, ఏదైనా రిక్వైర్మెంట్స్ వాటిని అభివృద్ధి డెవలప్మెంట్, ఓకేనా, ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయటాన్నే, అలాగే వీటికి కనెక్టివిటీ, సాగర్మాల అంటే ఒక పోర్ట్కి ఇంకో పోర్ట్కి కనెక్టివిటీ, ఈ విధంగా చేస్తే దాన్ని సాగర్మాల అంటారు. ఆశా స్కీమ్ అంటే రెమ్యునరేటివ్ ప్రైజ్ టు వార్డ్ బాయ్స్ ఫర్ సర్వెంటింగ్ పేషెంట్స్ అంటున్నాడు, ఇదైతే కాదు. ఫిజిక్స్ నుంచి వచ్చినటువంటి ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫోర్స్ విత్ విచ్ ఎర్త్ పుల్స్ ఎవ్రీథింగ్ టువార్డ్స్ ఇట్? మనం గమనించినట్లయితే ఇది ఎర్త్ అనుకుంటే దీని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఎర్త్ మీదే ఉంది. ఓకేనా, మనుషులు కానీ చెట్లు కానీ, లేదా మనం ఒక కొంత దూరం ఒక బాల్ని విసిరేస్తే మరలా అది కిందకి తిరిగి వస్తుంది. ఆ పుల్స్ లాగేటువంటి శక్తి ఏందని అడుగుతున్నాడు. గ్రావిటీ, గ్రావిటీ అనేది మనల్ని కిందకి లాగుతుంది. సింపుల్ క్వశ్చను. కెమిస్ట్రీ నుంచి అయితే మనకి ఇందులో బిట్స్ లేవండి. ఇంకా బయాలజీ బిట్ అయితే చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ రిలీజెస్ కార్బన్ డైఆక్సైడ్ బ్రాట్ ఇన్ బై ద బ్లడ్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద బాడీ? ఏం లేదు, మన యొక్క శరీరాల నుంచి ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొచ్చి రిలీజ్ చేసేది ఏమిటి అంటే, బయటికి పంపించేది ఏంటంటే ఆల్వియోల్ అనేటువంటిది మనకి ఎక్కడ ఉండిద్ది అంటే లంగ్స్లో ఉండిద్ది. లంగ్స్లో ఒక కణమే అంటే ఒక చిన్న చిన్న గాలి తిత్తులు అనుకోండి, ఒక గాలి బుడగ, ఆ గాలి బుడగలు కలిపితే మనకి లంగ్స్ అనేవి ఏర్పడతాయి. ఆ ఒక్క గాలి బుడగనే అంటే మనం పీల్చుకున్నప్పుడు లోపల ఏదైతే ఒక స్థావరంలో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా ఒక్కొక్క గాలి బుడగ ఉండిద్ది, ఇలా ప్రతి గాలి బుడగ కూడా కలిసి 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 మనకి ఇలా లంగ్స్ లాగా ఏర్పడతాయి అన్నమాట. ఓకేనా, ఇలా లంగ్స్ లాగా ఏర్పడిపోతాయి. ఈ ఒక్క బాక్స్ని కనుక తీసుకుంటే దాన్ని ఎల్ఓఈ అంటారు. ఇది బెలూన్ షేప్డ్ అనమాట, బెలూన్ లాగా ఉండిద్ది, ఎయిర్ని సక్ చేసుకునేది. లొకేటెడ్ ఇన్ ఎండ్ ఆఫ్ ద బ్రోన్కిల్స్ ద బ్రాంచ్ లైక్ ట్యూబ్స్ ఇన్ ద లంగ్స్, ట్యూబ్ లాగా అమర్చబడి ఉంటాయి. మూవ్స్ ఆక్సిజన్, ఇవి ఆక్సిజన్ని మూవ్ చేసి కార్బన్ డైఆక్సైడ్ని రిటర్న్ తీసుకొస్తాయి. ఓకేనా, అవుట్ ఆఫ్ ద బాడీ బ్లడ్ స్ట్రీమ్. ఓకేనా, మన లంగ్స్లోకి ఎప్పుడైతే బ్లడ్ ప్రవేశించినప్పుడు ఆ లంగ్స్కి మనకి ఓటు ఆక్సిజన్ని అప్లై చేసి మనకి CO2ని తీసుకొచ్చేస్తాయి. ఆ పనిచేసేది అల్వోయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇంపార్టెంట్. ఇది బయాలజీ నుంచి రెండవ క్వశ్చన్. ద 3 కామన్ మాలిక్యూల్స్ బ్రోకెన్ డౌన్ ఫ్రమ్ 6 కార్బన్ మాలిక్యూల్స్ ఆఫ్ గ్లూకోజ్ డ్యూరింగ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ న్యూట్రిషన్ ఆల్ ఆర్గానిజమ్స్ ఈజ్ కాల్డ్. ఇప్పుడు ఏం లేదండి, మన యొక్క బాడీలో ఒక న్యూట్రిషన్, మనం అన్నం తిన్న తర్వాత ఆహార వాయువులోకి ఇలా వెళ్ళి ఇలా మనకి ఆహారం అయితే జీర్ణమయ్యేది కదా, ఇలా జీర్ణమయ్యేటప్పుడు ఈ గ్లూకోజ్లో మనకేముండిద్ది C6H12O6 కదా, ఈ 6 కార్బన్లు అంటే C6లో నుంచి ఒక 3 కార్బన్లు విచ్ఛిన్నం చెంది
కాయి. ఈ యొక్క ప్రాసెస్నే పైరువిక్ ఆమ్లం మన తెలుగులో అయితే ఇది పై తెలుగులో రాస్తే పైరువిక్ ఆమ్లం అంటారు ఈ ప్రాసెస్ని. ఇక్కడ తయారయ్యేది పైరువిక్ ఆమ్లం అనేది తయారయ్యేది, ఓకేనా? దీన్ని పైరువేట్ అంటారు. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ బయాలజీ కంప్లీట్ అయింది. కంప్యూటర్ నుంచి ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ఫైర్ వ్యాల్ ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ కంప్యూటింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు. మనకి ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఇట్ ఈజ్ అనేబుల్ టు పర్మిట్ లెజిటిమేట్ కమ్యూనికేషన్ టు పాస్. ఇది పర్మిట్ చేసిద్ది అని అంటున్నాడు. కమ్యూనికేషన్ టు పాస్, ఓకేనా? ఇది పర్మిట్ చేయదు, అలాగే లెజిటిమేట్ చేయదు అన్నమాట. పర్మిస్ నెట్వర్క్ ట్రాన్స్మిషన్ బేస్డ్ ఆన్ సెట్ ఆఫ్ రూల్స్. మనకి సేమ్ ఇదే సిహెచ్ఎస్ఎల్లో ఇది ఇచ్చాడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ద ఫైర్వాల్ అని ఇచ్చి ఇది ఇచ్చాడు. కాబట్టి మనకి పీవైక్యూస్ ఎంత ఇంపార్టెంటో గమనించండి. సేమ్ మీకు తర్వాత వచ్చే జీకే బిట్లలో నేను దీన్ని రైట్ ఆన్సర్గా చూపించి చెప్తాను, ఓకేనా? సేమ్ ఇదే బిట్ ఇచ్చాడు కంప్యూటర్లో. ఓకే, అందుకని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేయడం వల్ల మనకి బిట్టు లేదా ఒక బిట్ నుంచి 5 బిట్లు ఈజీగా చేయగలుగుతాం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, ఆలోచించకుండా. అంత ఇంపార్టెన్స్ ఉండేది. అంటే మనకి ఈజీగా 5 బిట్స్ అనేవి వచ్చేస్తాయి, గుర్తుంచుకోండి. ఇట్ పర్మిట్స్ ద నెట్వర్క్ ట్రాన్స్మిషన్ బేస్డ్ ఆన్ ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ద్వారా మనకి ఒక నెట్వర్క్ని ట్రాన్స్ఫర్ చేసిద్ది అనమాట. ఇట్ కాంబినేషన్ ఆఫ్ బోత్, ఇది కూడా అడిగాడు. సేమ్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఇది ఫైర్ వాల్ అంటే ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ ఉండిద్ది, హార్డ్వేర్ సిస్టమ్ ఉండిద్ది. ఈ రెండింటి యొక్క కలయిక ఒక ఫైర్ వాల్. ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ప్రొటెక్ట్ కంప్యూటర్ నెట్వర్క్ ఫ్రమ్ అనాథరైజ్డ్ యాక్సెస్. మనం ఇంటర్నెట్లోకి వెళ్ళాము, మనకు తెలియకుండా ఒక బ్యాక్గ్రౌండ్ డేటా అనేది డౌన్లోడ్ అవుతుంది లేదా అప్లోడ్ అవుతుంది అనుకోండి. ఇటువంటి రూల్స్ని అలా బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే వాటిని ఈ ఫైర్ వాల్ అనేది కంట్రోల్ చేసిద్ది అనమాట, అలా జరగకుండా. ఇది ఫైర్ వాల్ యొక్క ఇంపార్టెన్స్. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటికి ఎక్స్ప్లెనేషన్ చేయలా, ఓన్లీ ఆన్సర్స్ చెప్పేశా. కానీ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు చేస్తున్నానంటే మనకి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఆన్సర్ పెట్టడం ఎంత ఇంపార్టెంటో ఇది కూడా సేమ్ అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే వీటిని ఈ స్టేట్మెంట్స్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా రావటం జరుగుతుంది, ఓకేనా? పీవైక్యూస్ ఇవి కూడా. నెక్స్ట్ జీకే నుంచి ఫస్ట్ క్వశ్చన్ అండి. జీకే నుంచి, నేషనల్ స్పోర్ట్స్ డే ఆఫ్ ఇండియా ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 29 ఆగస్ట్ ఎవ్రీ ఇయర్ ఇన్ ఆనర్ ఆఫ్ విచ్ స్పోర్ట్స్ పర్సన్. ఆగస్ట్ 29న జాతీయ ఆట దినోత్సవం జరుపుకుంటాము, అది ఎవరు బర్త్డే సెలబ్రేషన్ అని అడుగుతున్నాడు. మేజర్ ధ్యాన్ చంద్ సింగ్. రెండో బిట్టు, ఇది మనకి ఫెస్టివల్స్ నుంచి రావటం జరిగింది. రంగోలీ బిహు అనేది ఒక మేజర్ ఫెస్టివల్ అంట అస్సాంలో. అయితే అది ఏ మంత్లో జరుపుకుంటారని అడుగుతున్నాడు. ఏప్రిల్ మంత్లో రంగోలీ బిహు ఫెస్టివల్ని జరుపుకుంటారు. ఇది మూడో బిట్టు జీకేలో. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ మ్యాచ్డ్ ఆప్షన్స్ కెప్టెన్ ఆఫ్ క్రికెట్ టీమ్ అండ్ ఈర్ ఆఫ్ ద వరల్డ్ కప్. మనకి వరల్డ్ కప్కి కెప్టెన్ ఆఫ్ ద క్రికెట్ టీమ్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అని అడుగుతున్నాడు. చూద్దాము. �క్కడ మనకి కపిల్ దేవ్ అనేది రైట్ ఆన్సరు. ఈ బిట్టు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ఈర్ అనేది గుర్తుపెట్టుకోవాలి, 1983 అప్పుడు ఉన్నటువంటి కెప్టెను కపిల్ దేవ్, ఓకేనా? గుర్తుంచుకోండి. నెక్స్ట్ నాలుగవది, విచ్ అమెరికన్ ప్రెసిడెంట్ ఓన్ ద నోబెల్ పీస్ ప్రైజ్. ఏ అమెరికా ప్రెసిడెంట్ అధ్యక్షుడు నోబెల్ పీస్ ప్రైజ్ని పొందాడంటే బరాక్ ఒబామా. ఇతను పొందింది పీస్ ప్రైజ్ అండి, ఓకేనా? బరాక్ ఒబామా. నెక్స్ట్ బుక్ నుంచి ఇచ్చాడు జీకేలో నాలుగవ క్వశ్చన్. బుక్స్ నుంచి ఇవ్వడం జరిగింది. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, గాంధీ గారి యొక్క బుక్, ఓకేనా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో
వాళ్ళ కోసం నేను స్లోగా చెప్పడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాని ఆర్ఆర్బి అంటే పిసి, మీకు రైల్వేకి కావాల్సినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉండిద్ది. జీకే బిట్స్ ఇవే కాదు, మనం ఎస్ఎస్సి జేఈ చేసుకున్నాము, అలాగే మన ఇప్పుడు రిలీజ్ అయినటువంటి సెలక్షన్ పోస్ట్ నిండిది కూడా మనం స్టార్ట్ చేసుకుందాము. ఓకేనా? మీకు ఈ పీడిఎఫ్స్ కావాలన్నా మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ బిట్, ఐదో బిట్, ద అవార్డు గివెన్ టు ద బెస్ట్ కోచ్ ఆన్ కోచెస్ ఆల్ ద కోచెస్ ఆఫ్ ఆల్ ద డిఫరెంట్ గేమ్స్ ఈజ్ నౌన్ యాజ్ ద్రోణాచార్య అవార్డు. ఏం లేదండి, సింపుల్గా చెప్పాలంటే మనకి అర్జున అవార్డులు ఎవరికి ఇస్తారు అంటాడు, క్రీడాకారులు. ద్రోణాచార్య అవార్డు ఒక గురువులకి ఇస్తారు. ఓకేనా? మెంటార్స్, ఓకేనా? కోచెస్ వీళ్ళకి ఇస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ జీకే నుంచి, బాగ్తా ప్రభాబ్ ఈజ్ ఏ ట్రైబల్ ఫెస్టివల్ దట్ ఈజ్ సెలబ్రేటెడ్ బిట్వీన్ పీరియడ్ ఆఫ్ స్ప్రింగ్ అండ్ సమ్మర్ ఆరిజినేటెడ్ ఇన్ ద స్టేట్. సింపుల్గా ఏం అడుగుతున్నాడంటే, బాగ్తా పరాబ్ అనేటువంటి ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు? జార్ఖండ్లో. అలాగే లావానీ డ్యాన్స్ ఎక్కడ జరుపుకుంటారు? మహారాష్ట్ర. ఓకేనా? మధ్యప్రదేశ్ మట్కీ అయి ఉండిద్ది, ఒకసారి గమనించండి. మట్కీ అనేది మధ్యప్రదేశ కాదా అనేది కామెంట్ చేయండి. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద కన్వెన్షన్ ఆఫ్ వెట్ల్యాండ్ రామ్సార్ కన్వెన్షన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆఫ్ ఇన్ ఇండియా? 1982లో ఇండియా అనేది కమింగ్ టు ఫోర్స్ అయిందనమాట, అంటే ప్రారంభించింది, అమలు జరిగింది. ఈ రామ్సార్ కన్వెన్షన్ ఇండియాలో ఎప్పటి నుంచి అమలు జరుగుతుందంటే 1982. మనం ఇందాకడు ఏం చెప్పుకున్నాము, ఒక బయోస్పియర్స్ మనం జాగ్రఫీలో చెప్పుకున్నాము, హాట్స్పాట్స్. ఇక్కడ మనకి ఏది వెస్ట్రన్ ఘాట్స్, ఇంకా సుందర్బన్స్, నార్త్ ఈస్ట్ బయోస్పియర్, ఈ విధంగా మనం చెప్పుకోవటం జరిగింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ జీకే నుంచి, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వెల్ నౌన్ ఏ తబలా ప్లేయర్ ఇన్ హిందుస్థానీ క్లాసికల్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్? ఏం లేదండి, తబలా ప్లేయరు ఎవరు కాదని అడుగుతున్నాడు. అంజద్ అలీ అనేటువంటి వ్యక్తి రైట్ ఆన్సర్. ఈయన తబలా పర్సన్ కాదు. లతీఫ్ అహ్మద్, స్వప్న చౌదరి, ఒకనా జాకీర్ హుస్సేన్, ఈ ముగ్గురు కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్. మనకేమి లేదు, మనకి మ్యూజిక్ అండ్ ఆర్ట్స్లో ఒక పక్కన ఇన్స్ట్రుమెంట్, ఒక పక్కన పర్సన్ నేమ్, లేదా అతనికి వచ్చినటువంటి అవార్డ్స్, ఈ మూడు చదువుకోవాలి, చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ నుంచి ఒక క్వశ్చన్ మాత్రమే రావటం జరిగింది. యాజ్ ఆఫ్ జనవరి 2020, హూ వాజ్ ద చీఫ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ? మీరు ఏ కరెంట్ అఫైర్స్ అయినా చదువుకున్నా చదువుకోకపోయినా, పర్సన్ ఇన్ ద న్యూస్ చదువుకోవాలి. పర్సన్ ఇన్ న్యూస్ అనేది మట్టుకు చదువుకోవాలి. నేను దీన్ని సింపుల్గా పిన్ అంటాను, పర్సన్ ఇన్ న్యూస్. ఓకేనా? అప్పుడు మనకి ఇది 2020లో మనోజ్ ముకుంద్ నర్వానే వచ్చాడు. ఇప్పుడు మనకి 2024లో లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. రీసెంట్గా జూన్ 30, మనం ఈరోజు తారీఖు 7వ నెల 5వ తారీఖు 2024, జస్ట్ ఒక 1 వీక్ ముందలే ఈయన రావటం జరిగింది. లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అనేటువంటి వ్యక్తి అయితే రావటం జరిగింది. ఇది కంప్లీట్ పీడిఎఫ్ ఫ్రెండ్స్, మీకు ఈ 20 పేజెస్లో 75 బిట్లు అయితే కవర్ అవటం జరిగింది. మన ఛానల్ నాని ఆర్ఆర్బి అంటీపీసీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అయితే మీకు అందించడం జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయటం వల్ల మనకి చాలా ఈజీగా క్వశ్చన్స్ని ఆన్సర్ చేయటము, అలాగే క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనేది గెస్ చేయటము మనకి పాసిబిలిటీ ఉండిద్ది అనమాట. ఓకేనా? ఇది మన ఛానల్ నాని ఆర్ఆర్బి అంటీపీసీ. రీసెంట్గా మనం టూ డేస్ బ్యాక్ చేసుకున్నాము ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2019 ఫస్ట్ షిఫ్ట్.
ఇది నిన్న సెకండ్ షిఫ్ట్ వీడియో, ఈరోజు థర్డ్ షిఫ్ట్ వీడియో మనం డిస్కషన్ చేసుకోవటం జరిగింది. అంటే మీరు గమనించుకున్నట్లయితే మన దాంట్లో కమ్యూనిటీలోకి వెళ్తే మీకు డైలీ పోస్ట్లు అయితే డైలీ క్వశ్చన్స్ మనం ఎస్ఎస్సి సిపిఓ 2023లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఓకేనా. మనం ఇప్పుడు చెప్పుకుంటుంది 2019 సిహెచ్ఎస్ఎల్ బిట్స్, నేను ఇక్కడ అప్లోడ్ చేస్తుంది ఎస్ఎస్సి సిపిఓ 2023 బిట్స్. మీకు పీడిఎఫ్లు అయితే ఇంగ్లీష్లో ఉంటాయి, ఇక్కడైతే నేను తెలుగులోనే మీకు జరుగుతుంది. ఇక్కడ చూడండి చక్కెరలో ఉండే ఆహార పదార్థాలు, ఇంతకడేమని అడిగాడు పైరువిక్ గురించి అడిగాడు, బయాలజీలో లంగ్స్ గురించి అడిగాడు, ఇప్పుడు చక్కెరలో ఉండేటువంటి ఆహార పదార్థాలు అని అడిగాడు. ఓకేనా, 123 మంది ఆన్సర్ చేయడం జరిగింది. ఇప్పుడు గమనించండి, ఇందాక మనం గ్రావిటీ గురించి చదువుకున్నాం కదా, గురుత్వాకర్షణ గురించి సరైన ప్రకటన గుర్తించండి. ఇదే మనకి ఈ గ్రావిటీ మీదే మనం సిహెచ్ఎస్ఎల్లో క్వశ్చన్ చూసాం ఫిజిక్స్లో. ఓకే, ఫిజిక్స్లో ఒక క్వశ్చన్ చూసాం ఇక్కడ గ్రావిటీ మీదే. చూడండి గ్రావిటీ మీద ఒక క్వశ్చన్, సేమ్ సిపిఓ 2023 గ్రావిటీ. ఇలా మీరు ఒక టాపిక్ని కంప్లీట్గా నేర్చుకోవటం ద్వారా చాలా యూజ్ఫుల్ అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.